మతంలో ఇవి చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పేసి చాలా ఉంటుంది. ఇవన్నీ ఒక పర్పస్ అయితే మతం వచ్చింది. పేడతోటి మనం కళ్ళాపి చల్లడం కావచ్చు, లేకపోతే కనుక అందులో చాలా సందర్భాల్లో మనకి రాత్రి 7:30 లోపు ఫోన్ చేసేయమంటారు. రాత్రిపూట వర్క్ చెయ్యొద్దని ఎవడు అంటలేదు. ఇక్కడ హెల్దీగా ఉండడం కోసం ఇది నీ జీవితం అట్లా అన్నమాట. సో రిలీజన్ గురించి, స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, మతంలో ఇవి చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పేసి చాలా ఉంటుంది. అవన్నీ కూడా కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. కానీ వాటి నిగూఢ ఉద్దేశం ఏంటి, అంటే ఇది చేయడం వల్ల దాని తాత్పర్యం ఏంటి అనేది కూడా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కరువైపోయారు. చెప్పినా కూడా వినే పరిస్థితి కూడా లేని పీపుల్ ఉన్నారు. కాబట్టి మీరేమంటారు దీని గురించి? నేనేమంటానంటే, మీరు యజ్ఞం అనండి, యాగం అనండి, పూజ అనండి, సత్యనాశ వ్రతం అనండి, లేకపోతే ఉపవాసం అనండి, ఏదైనా అనండి, ఇవన్నీ ఒక పర్పస్ అయితే మాత్రం వచ్చింది. ఆ పర్పస్ వాళ్ళ మనకు తెలియకపోవచ్చు. ఆ పర్పస్ చెప్పేవాళ్ళు దాన్ని చేతస్థానం యాడ్ ఆన్ చేసి చెప్పి ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఏ పర్పస్ లేకుండా మాత్రం రాలేదు. అత్యంత ప్రాచీన కాలాల్లో మనం అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ఓ పక్కనేమో విపరీతంగా అడవులుండి, ఇంకో పక్కనేమో ఇన్సెక్ట్స్ ఉండి, నేను యాక్చువల్గా ఈసారి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను దాని మీద. మనం పాపులేషన్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఉంది, అంటే ఇవాళ మనం 140 కోట్ల జనాభా అయితే కొన్ని వందల సంవత్సరాల కిందట ఎంత జనాభా, అంత మూలాలకు వెళ్ళినప్పుడు, అంతే ఈ సింధు నాగరికత కాలంలో తీసుకుంటే 200,000 మంది జనాభా అనుకుంటే, ఆ జనాభా తక్కువగా ఉండి చుట్టుపక్కలేమో క్రిమి కీటకాలు ఉండి, ఇంకో పక్కనేమో విపరీతమైన అడవులుండి, ఏ పక్కన ఏ విషసర్పం వస్తుందో తెలియని రోజుల్లో యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, క్రతువులు కావచ్చు, పూజలు కావచ్చు, దేవుడు కావచ్చు, మతం కావచ్చు, వీటన్నిటిని సమాజంలో ప్రకృతి నుంచి తనను తాను రక్షించుకునేందుకు, తనకు ఆరోగ్యము మరొకటో మరొకటో రాకుండా ఉండేందుకు, ఇవాళ మనం ఇంటి ముందు ఆవు పేడతోటి మనం కళ్ళాపి చల్లడం కావచ్చు, లేకపోతే కనుక దాంతో పాటు మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే కనుక అక్కడ ఇల్లు అలికి ముగ్గులు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే పసుపుతోటి చేసేవి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకే వాటి వెనకాల ఉన్న ఈక్వేషన్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ నాకు చెప్పే టైం లేదేమో కానీ, సందర్భం లేదేమో కానీ, బట్ నేను ముందు మాత్రం అవి కూడా చేయబోతున్నాను. పసుపులో ఏముంది, లేదా ఇంకో దాంట్లో ఏముంది, అంటే మన నిత్య జీవితంలో మన కిచెన్లో మనం చేసుకునే జీలకర్ర, వాము లాంటి వాటిలో కూడా ఏ ఆరోగ్యకరమైన ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఏ విధంగా మళ్ళీ అటు వెళ్తున్నాము, ఇవాళ ఈ విధంగా ఉన్న మన జీవితాల్లో అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి, మనం మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా వచ్చేదేంటి. నువ్వు నమ్మో, నేను ఇవాళ యాక్చువల్గా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, దాదాపు ఒక 200,000 మంది రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ తాత్పర్యం ఏంటంటే, లేట్ నైట్ ఏదైనా కనుక తింటే అంటే ఏదో ఆహారం తినడం అలవాటైతే కనుక వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందులో చాలా సందర్భాల్లో మనకి రాత్రి 7:30 లోపు ఫోన్ చేసేయమంటారు. పూర్వం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, రాజులు సాయంత్రం 6 లోపు ఫోన్ చేసేవారు, 8:30 కల్లా పడుకునేవారు. సో మార్నింగ్ ఏమో 4:00 లేచేవారు. అంటే ఇవన్నీ ఇవాళ మనం చేసేయాలని కాదు, ఉన్నంతలో కుదిరినంత వరకు. ఏ రాత్రి 12:30, 1 గంట, 2 గంటలకి మిడ్నైట్ బిర్యానీ తినకపోతే చచ్చిపోతావా? సిగ్గులేదా? అవసరమా? రాత్రి 2:30కి మిడ్నైట్ బిర్యానీ తినాలా? ఎప్పుడో తిను, నెలకో 2 నెలలకో 5 నెలలకో ఒకసారి తిను. కానీ దాన్ని చాలా గొప్పగా చెప్తావేంటి? అది సిగ్గుమాలిన పని కదా. అది అర్ధరాత్రి 2:00కి ఎవరిని తింటారా? అంటే అఫ్కోర్స్ ఇలానే అన్నప్పుడు ఏమవుతుంది, మరి రాత్రిపూట ఎవరెవరైతే వర్క్ చేస్తూ ఉంటారో మరి వాళ్ళ సంగతి ఏంటంటే, ఎస్ వాళ్ళు ఒక డైటీషియన్ కలిసి ఒక మామూలు జనరల్ మెడిసిన్ చదువుకునే MD డాక్టర్ గారిని కలిసి, అయ్యా నేను నైట్ పూట ఫోన్ చేస్తాను, నేను ఏది వర్క్ చేస్తాను, ఈవినింగ్ 8 నుంచి తెల్లారకటి 6 వరకు చేస్తాను నేను, మరి నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ఆయన చెప్పడా? ఈ రాత్రిపూట వర్క్ చెయ్యొద్దని ఎవడో అంటలేదు. ఇక్కడ హెల్దీగా ఉండడం కోసం ఇది నీ జీవితం, నీ జీవితంతో పాటు అందరి జీవితం. ఇక్కడ అది చెప్పే ప్రయత్నం చేయడం. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనలు ఉంటాయి, హ్యాపీగా బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు
బిజీ లైఫ్ లో గడుపుతూ ఉంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద టైం, ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను యాక్చువల్గా ఎవరైనా చనిపోయే లోపు ఒక 5 పనులు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చేయాలని రూలే లేదు. 5 పనుల్లో ఒకటి డబ్బు సంపాదించుకోవడం. ఓకే, సరే, ధర్మబద్ధంగా అందరూ చేస్తారు ధర్మబద్ధంగా. అవతల వాడిని ఏడిపించి డబ్బులు సంపాదించడం గొప్ప విషయం కాదు. సరే, మళ్ళీ ఎవరెవరు అది వేరే కథ. బట్ ఓవరాల్గా మాత్రం డబ్బు సంపాదించడం, ధర్మబద్ధమైన డబ్బు సంపాదించడం. రెండవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్త్, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మూడవది నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఆనందపరచడము, ఆహ్లాదపరచడము, సంతృప్తిపరచడము, గట్టును పడేయడం, గట్టును పడేయడం, టైం కేటాయించడం. అది ఎవరైనా కావచ్చు, నమ్ముకున్న వాళ్ళు అన్నప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సమాజం కావచ్చు. ఇంకా నాలుగవది వీలైతే చనిపోయే లోపు ఎవరెవరు నీకు సహాయం చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు, ఎవరెవరు నువ్వు ఇబ్బంది పెట్టావు వాళ్ళందరికీ సారీ చెప్పు, థ్యాంక్స్ సారీ అనే రెండు చెప్పు. ఇంకా ఐదవది సమాజంలో ఎన్ని రకాలైతే విబ్జిఆర్లో ఉన్న రంగుల్లాగా, ఇంద్రధనస్సులో ఉన్న రంగుల్లాగా ఒక అనాథాశ్రమమో వృద్ధాశ్రమమో లేకపోతే ఇట్లాంటివో లేకపోతే కనుక ఎక్కడైనా ఎవరైనా ఒక క్యాన్సర్ పేషెంట్సో కిమ్సో నిమ్సో లాంటి హాస్పిటల్లో ఉండే పేషెంట్సో లేకపోతే కనుక ఎర్రగడలో మెంటల్ హాస్పిటల్ ఉంది అలాంటిదో లేకపోతే కనుక ప్రకృతి వైద్యాలయాలు లేకపోతే కనుక ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలో ఒక అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళడమో లేకపోతే కనుక ఇవాళ్ళకి కూడా సమాజానికి దూరంగా ఉన్న టెలికమ్యూనికేషన్స్ కూడా దూరంగా ఉన్న అత్యంత గిరిజన లోపలి రిమోట్ ప్రాంతాలకి వెళ్ళడము, ఇవన్నీ చేయడం నా దృష్టిలో చాలా గొప్ప విషయం నమ్ముతాను. ఎందుకు చేయాలి అంటే ఎక్స్ప్లోర్ లైఫ్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఎక్స్ప్లోర్ ద ఎంటైర్ ద ఏమంటా అంటే నీ మొత్తం జీవితాన్ని అంతటిని ఎక్స్ప్లోర్ చేయాలి.